మెదక్ జిల్లా నర్సింగ్లో ఎస్ఐ నర్సింగ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల రెవెన్యూ అధికారులతో కలిసి సందర్శించామని, రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారన్నారు. ఈ నేపథ్యంలో అధికారులందరినీ అప్రమత్తం చేస్తున్నామని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ స్తంభాలను తాకరాదని, నీరు నిల్వ ఉన్న చోట పిల్లలు గాని పెద్దవారు కాని వెళ్లరాదని, ఈ రెండు రోజులు అత్యవసర పని ఉంటే తప్ప ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావదని ఎస్ఐ నర్సింహులు సూచించారు. నాలుగు రోజులుగా మన మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని మెదక్ జిల్లా ఎస్పీ గారు రోహిణి ప్రియదర్శిని గారు ఆదేశాల ప్రకారం ప్రతి విలేజ్ లో మేము సందర్శించి సర్పంచులతోటి మరియు రెవెన్యూ సిబ్బందితోటి అందరం కలిసి ఇలాంటి వాగులు వంకలు పొంగినా కూడా ఇంటిమేషన్ ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. అలాగే పాత ఇండ్లు ఏమన్నా ఉంటే కూలిపోయే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళని స్కూళ్ళను అకామిడేట్ చేయాలని సర్పంచ్ వాళ్ళకి ఇట్లా తెలియజేయడం జరిగింది. అలాగే చిన్నపిల్లలు ఈ వర్షాకాలం కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కరెంటు పోల్స్ని కరెంటుకి సంబంధించిన వైర్లను ఎలాంటిని ముట్టుకోవద్దని, అలాగే ఊళ్ళల్లో మాన్యువల్స్ అవి ఉంటే వాటికి దూరంగా చూసుకుంటున్నారు వాళ్ళని మెదక్ జిల్లా పోలీస్ తరఫున మరియు నర్సింగ్ పిఎస్ పోలీస్ తరఫున అందరికీ తెలియజేయడం జరుగుతుంది. జై. వాగులు వంకలు ఏమైనా తెగిపోయినట్టు అయినా పొంగి పొర్లినట్టు ఉన్నా కూడా వెంటనే 100 నంబర్కు కాల్ చేసినట్టయితే తక్షణమే మేము స్పందించి 2 నిమిషాలు లేదా 5 నిమిషాల లోపల అక్కడ ఉండి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని నర్సింగ్ పోలీస్ తరఫున మరియు మెదక్ జిల్లా పోలీస్ తరఫున తెలియజేస్తున్నాం. జై హింద్.